Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నా నోరు మూయిస్తారా? నిమ్మగడపై హైకోర్టుకు జోగి రమేష్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్ తనపై విధించిన ఆంక్షలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తప్పుపట్టారు. దీనిపై ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది. తన పరిధులను అధిగమించి నిమ్మగడ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారంటూ ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజాప్రతినిధులపై ఆంక్షలు విధించే అధికారం ఆయనకు లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు జోగి రమేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడకూడదని, విలేకరుల సమావేశాలను నిర్వహించకూడదంటూ నిమ్మగడ రమేష్ కుమార్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకపోతే ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నిలిపివేస్తామంటూ ఓటర్లను ఆందోళనకు గురి చేస్తారనే ఫిర్యాదులు జోగి రమేష్పై ఉన్నాయి. ఓటర్లను ఆయన బెదిరిస్తోన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇది తన దృష్టికి రావడంతో నిమ్మగడ రమేష్ కుమార్ స్పందించారు. ఓటర్లను భయాందోళనలకు గురి చేశారనే కారణంతో ఆయనపై చర్యలకు దిగారు. 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆయన మీడియాతో మాట్లాడకూడదంటూ ఆంక్షలను విధించారు. దీనిపై జోగి రమేష్పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శాసనసభ్యుడిపై చర్యలు తీసుకోవడం, ఆంక్షలను విధించే అధికారం నిమ్మగడ్డకు లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను లంచ్ మోషన్ పిటిషన్లో పొందుపరిచారు. హైకోర్టు దీనిని విచారణకు స్వీకరించింది. ఇదివరకు నిమ్మగడ రమేష్ కుమార్ పంచాయతీరాజశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఇదే తరహాలో చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన తుది విడత పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు మీడియా ప్రతినిధులతో మాట్లాడకూడదంటూ నిమ్మగడ జారీ చేసిన ఆదేశాలను పెద్దిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఆ ఆంక్షలను హైకోర్టు కొట్టివేసింది. తనకు కూడా అలాంటి వెసులుబాటే లభిస్తుందని జోగి రమేష్ విశ్వసిస్తున్నారు.